సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఉపాధ్యాయు పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా స్పష్టంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి తెలియచేయండి ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే అధికారిక న్యూస్ పేపర్లో న్యూస్ అనేది ఏ విధంగా పబ్లిష్ కావడం జరిగింది మనకి ఆపోజిట్లో ఏ విధంగా న్యూస్ అనేది పబ్లిష్ కావడం జరిగింది దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా మనకి రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించి కోర్టు కేసుల పరిష్కారం అయిన వెంటనే ఆ పోస్టులను అయితే భర్తీ చేసి పూర్తి చేస్తామని వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు కూడా జారీ చేస్తామని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు ఆ పోస్టుల భర్తీ పూర్తయిన వెంటనే కొత్త డిఎస్సికి సంబంధించి ఖాళీల సంఖ్యను సిద్ధం చేసి చర్యలు తీసుకుంటామని మనకి క్లియర్ గా మనకి అఫీషియల్ గా సాక్షి న్యూస్ పేపర్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలు అయితే ఉన్నాయి ఈ పాఠశాలల్లో విద్యా బోధన మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో తగిన మొత్తాన్ని అయితే కేటాయించడం జరిగింది దీనికి అనుగుణంగా పదిహేడు వేల ఐదు వందల పాఠశాలల్లో ముందుగా కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగా తయారు చేస్తుంది వీటికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు పదవ తరగతి గ్రేడింగ్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు డిగ్రీ పరీక్షలకు సంబంధించి బీటెక్ పీజీ పరీక్షలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్ లో మెయిన్ ఎడిషన్ లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది గురువుల కొలువుల్లో ఎసరంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు క్రమబద్ధీకరణ కోత అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ఇప్పుడు వన్ టూ థర్టీ కింద చేస్తున్నారంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు మనకి ఇప్పటి వరకు విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి అనేది ఒకటి ఇస్టు ఇరవై నిష్పత్తిగా ఉండేది అయితే మనకి దీన్ని ఒకటి ఇస్టు ముప్పైకి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులను అయితే జారీ చేస్తున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు దీనివల్ల భారీగా ఉపాధ్యాయు పోస్టుల కోత ఏర్పడుతుందని దీనివల్ల కొత్త డిఎస్సి నిర్వహణ ఏంటనే క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుందని దీనికి సంబంధించి మనకి ఒక ప్రత్యేక కథానాన్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు మనకి ఎన్నికల హామీలను ఒకసారి చూసినట్లయితే ప్రతి ఏటా కూడా డిఎస్సి అనేది నిర్వహించడం జరుగుతుంది ఉపాధి పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది ఈ విధంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు సంవత్సరం గడుస్తూ ఉన్న ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేయలేదు మీరు ఇచ్చిన హామీలను మీరు మర్చిపోయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఆరు లక్షల మంది డిఈడి బీఈడి అభ్యర్థులకు చాలా స్పష్టంగా గుర్తుంది వినిపిస్తుంది ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చున్నారు హామీ ప్రకారం ఖచ్చితంగా మెగా డిఎస్సిని కండక్ట్ చేయవలసిన అవసరం అయితే ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు వేలకు పైగా ఉపాధ్యాయు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి వాటన్నింటి లెక్క తేల్చి ఖచ్చితంగా నోటిఫికేషన్ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి మా రామ్ రమేష్ ప్రొడక్షన్ ఛానల్లో ఉన్న డిఈడి బీఈడి అభ్యర్థులు ముక్త కంఠంతో ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు రేషనలైజేషన్ అయితే చేసుకుంటారో లేదా వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి పోస్టులను భర్తీ చేసుకుంటారో లేదా వన్ ఇస్ టు సిక్స్టీ భర్తీ చేసుకుంటారో మీ ఇష్టం మాకు ఇచ్చిన హామీల ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయు పోస్టులను అయితే భర్తీ చేయవలసిన అయితే ఉంది పోస్టులను పెంచకుండా తగ్గిస్తే ఎలా అంటూ మనకి యూటీఎఫ్ కూడా డిమాండ్ చేస్తుంది మనకి ప్రీవియస్గా చూసినట్లయితే నూట ముప్పై మంది విద్యార్థులు దాటిన ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అంటే హెచ్ఎం పోస్ట్ మనకి తప్పనిసరిగా ఉండేది ఇప్పుడు హెచ్ఎం పోస్ట్ ఉండాలంటే నూట యాభై ఒక్క మంది విద్యార్థులు ఉండాలంట మనకి దీనికి సంబంధించి కొత్త నిబంధన అయితే వస్తుందంట దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు మనకి గతంలో నూట ఇరవై మంది విద్యార్థులు దాటితే మనకి ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేవారు మనకి ప్రాథమిక పాఠశాలలో ఇప్పుడు నూట అరవై ఒకటి నుంచి నూట తొంభై మంది విద్యార్థులు ఉంటే ఇక్కడ ఆరుగురు ఎస్జిటి పోస్టులు ఒకటి హెచ్ఎం పోస్ట్ ఉంటుందంటూ మనకి దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా నూట తొంభై ఒకటి నుంచి రెండు వందల ఇరవై మధ్య ఉన్న వాళ్ళకి ఏడుగురు ఎస్జిటీలు ఒక హెచ్ఎం పోస్ట్ ఉంటుంది ఇంకా రెండు వందల ఇరవై ఒక మంది విద్యార్థుల నుంచి రెండు వందల యాభై మంది విద్యార్థులు ఉంటే ఎనిమిది ఎస్జిటి పోస్టులు ఒక హెచ్ఎం పోస్ట్ అయితే ఉంటుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో కూడా భారీ కోత అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు హై స్కూల్లో ఉపాధి పోస్టులు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఒకటి నుంచి రెండు వందల నలభై మంది విద్యార్థులు ఉంటే తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల నలభై ఒకటి నుంచి రెండు వందల ఎనభై మధ్య ఉంటే మనకి పన్నెండు ఎస్జిటి పోస్టులు అదనంగా గణితం ఇంగ్లీష్ తెలుగు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది రెండు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వందల ఇరవై మంది వద్ద విద్యార్థులు ఉంటే పదమూడు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులు అదనంగా హిందీ పోస్ట్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మూడు వందల ఇరవై ఒకటి నుంచి నాలుగు వందల విద్యార్థుల మధ్య ఉంటే పదహారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అదనంగా మనకి పిఎస్ బిఎస్ హోస్ట్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నాలుగు వందల నుంచి నాలుగు వందల నలభై మంది విద్యార్థులు ఉంటే పదిహేడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అదనంగా పీడీ పోస్ట్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నాలుగు వందల నలభై ఒక్క విద్యార్థుల నుంచి ఐదు వందల ఇరవై మంది విద్యార్థులు ఉంటే ఇరవై స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్ గణితం తెలుగు క్రాఫ్ట్ అదనంగా ఈ విధంగా పోస్టులు అయితే ఉంటాయని ఐదు వందల ఇరవై ఒకటి నుంచి ఆరు వందల మధ్య విద్యార్థులు ఉంటే ఇరవై మూడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయని ఈ విధంగా మనకి క్లియర్గా లెక్కలు అయితే చూపిస్తూ ఉన్నారు మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు ఇరవై ఐదు వేలకు పైగా ఉపాధి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానివ్వండి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కానివ్వండి పీఈటి పోస్టులు కానివ్వండి లాంగ్వేజ్ పండిట్ టీజీటీ పీజీటీ ట్రైనెట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ విధంగా మనకి అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం పదమూడు జిల్లాల్లో కూడా మన ఇరవై ఐదు వేలకు పైగా ఉపాధి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అనేది ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన అయితే ప్రకటించాలని చెప్పేసి ప్రతి డిఇడి బీఈడి అభ్యర్థి ప్రశ్నిస్తూ ఉన్నాడు మీరు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఏటా కూడా ఉపాధి పోస్టుల భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అయితే మనకి ఇప్పటివరకు సంవత్సరం గడుస్తూ ఉన్నప్పటికీ ఎందుకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పోస్టుల భర్తీ అనేది న్యాయ వివాదాల్లో చిక్కుకున్నప్పుడు మీరు ఎందుకు కౌంటర్లు దాఖలు చేసి పోస్టుల భర్తీ చేయడం లేదు ఈ విధంగా ప్రతి డిఈడి బీఈడి అభ్యర్థి ప్రశ్నిస్తూ ఉన్నాడు తప్పకుండా మీరైతే సమాధానం చెప్పవలసిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అది ఎక్కువ మందికి రీచ్ కావడం జరుగుతుంది ప్రతి గ్రూప్లో కూడా తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి కొత్త టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్లో కాదు ప్రస్తుతం తక్షణమే ప్రకటించవలసిన అవసరమైతే ఉంది అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఒక స్పష్టమైన తేదీనైతే ప్రకటించవలసిన అవసరం అయితే ఉంది వీటన్నింటికి కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి డిఇడీ బీఈడి అభ్యర్థి అయితే కోరుకుంటూ ఉన్నాడు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయు పోస్ట్ల భర్తీ అయితే చేపట్టాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూడండి అప్పుడు క్లియర్ అండ్ కట్గా పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఐ స్టే అండ్ జై హై ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్